ఢిల్లీలో ఎన్డీఏ సమావేశానికి వెళ్లిన జనసేనాని పవన్ ఆ తర్వాత హోంమంత్రి అమిత్ షాను కలవడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఏపీలో టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని చూస్తున్న జనసేనాని హోంమంత్రితో ఏం మాట్లాడారు? 25 నిమిషాల భేటీలో భవిష్యత్ వ్యూహంపై చర్చించారా? వైసీపీ ప్రభుత్వంపై ఫిర్యాదులతో సరిపెట్టారా? పవన్ ప్రతిపాదనలపై బీజేపీ ఎలా స్పందిస్తోంది? తెర వెనుక ఏం జరిగింది? జనసేనాని పవన్ ఢిల్లీ యాత్ర ఏపీ రాజకీయ వర్గాలను విశేషంగా ఆకర్షిస్తోంది. ఎన్డీఏ సమావేశానికి తెలుగు రాష్ట్రాల నుంచి పవన్ ఒక్కరికే ఆహ్వానం అందడం, బుధవారం కూడా ఢిల్లీలోనే ఉన్న జనసేనాని హోంమంత్రి అమిత్ షాతో పాటు బీజేపీ పెద్దలతో భేటీ కావడం హాట్ టాపిక్గా మారింది. హోంమంత్రి అమిత్ షాతో పవన్ సుమారు 25 నిమిషాల పాటు చర్చించారు. ఆ సమయంలో పవన్తో పాటు జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ ఒక్కరే ఉండటంతో ఏం చర్చించారో బయటకు రాలేదు. అయితే వైసీపీ ప్రభుత్వంలో మహిళలు, ఎస్సీ ఎస్టీలపై దాడులు, డేటా చౌర్యం వంటి వాటిపై హోంమంత్రికి ఫిర్యాదు చేశామని చెప్పారు పవన్. అయితే 25 నిమిషాల భేటీలో ఈ ఫిర్యాదులు ఒక్కటేనా, రాజకీయాలేమీ చర్చించలేదా అన్నదే ప్రశ్నార్థకంగా మారింది. నిజానికి పవన్ ఢిల్లీ టూర్పై ఏపీ రాజకీయాల్లో తీవ్ర ఆసక్తి ఏర్పడింది. ఏపీలో ప్రతిపక్షాల మధ్య ఐక్యతకు కృషి చేస్తున్నారు పవన్. తలో దిక్కు ఉన్న టీడీపీ, బీజేపీలను కలపాలని శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో అధికార వైసీపీకి వ్యతిరేకంగా ఒక్క ఓటు కూడా చేయకూడదు అనేది పవన్ అభిప్రాయం. అయితే గత ఎన్నికలకు ముందు టీడీపీ, బీజేపీ మధ్య తీవ్ర అగాధం ఏర్పడింది. ఇది పూడ్చలేని దశకు చేరుకుంది. కానీ ఈ మధ్య ఈ రెండు పార్టీల మధ్య సంబంధాలు మొగ్గతొడిగేలా కనిపించాయి. చంద్రబాబు, అమిత్ షా భేటీ జరిగింది. అత్యంత రహస్యంగా జరిగిన ఈ భేటీలో ఏం చర్చించారనేది ఇంతవరకు బయటకు రాలేదు. రెండు పార్టీల మధ్య మళ్లీ స్నేహం చిగురిస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరిగింది. అయితే అలాంటి పరిస్థితేది లేనట్లు తాజాగా జరిగిన ఎన్డీఏ సమావేశంతో తేలిపోయింది. ఢిల్లీలో జరిగిన ఎన్డీఏ సమావేశానికి పాత ఎన్డీఏ మిత్రులను ఆహ్వానించిన బీజేపీ టీడీపీని మాత్రం పక్కన పెట్టేసింది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ వెళ్లిన పవన్ అమిత్ షాతో టీడీపీతో పొత్తుపై చర్చించారా అనే ప్రశ్న లేవనెత్తుతోంది. పొత్తు రాజకీయాల్లో టీడీపీ ఆన్ ద వే అన్నట్లు చెప్పిన పవన్ ఒక్క విషయం మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు. టీడీపీ, బీజేపీ మధ్య మళ్లీ స్నేహం చిగురించే అవకాశం ఉందా? టీడీపీని బీజేపీ పెద్దలు వ్యతిరేకిస్తున్నట్టు జరుగుతున్న ప్రచారానికి తెరదించడం లేదు. ఎంతసేపు తాను ఇరు పార్టీలను కలుపుతానని మాత్రమే చెబుతున్నారు. కాని ఇరు పార్టీలు ఈ విషయంపై బహిరంగంగా తమ అభిప్రాయాలను చెప్పడం లేదు. జనసేన టీడీపీ పొత్తుపై ఇరు పార్టీల్లో సానుకూలత వ్యక్తమవుతోంది. రెండు పార్టీల్లోనూ కేడర్ కూడా పొత్తు కోరుకుంటోంది. కానీ బీజేపీ, టీడీపీ మధ్య ఈ పరిస్థితి లేదని చెబుతున్నారు. ముఖ్యంగా ఏపీ బీజేపీలో ఓ వర్గం నేతలు టీడీపీతో పొత్తును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పవన్ మూడు పార్టీలను ఎలా కలుపుతారనేది ఆసక్తికరంగా మారింది. పవన్ ప్రతిపాదనలకు హోంమంత్రి ఏం చెప్పారో కూడా తెలియడం లేదు. పవన్ అనుసరించబోయే వ్యూహమే భవిష్యత్ ఏపీ రాజకీయంగా మారింది. పవన్ ఢిల్లీ పర్యటన తరువాత పరిస్థితిపై రకరకాల చర్చ జరుగుతోంది. మూడు పార్టీలు కలిసే ఎన్నికలకు వెళతాయని కొందరు, కాదు కాదు జనసేన బీజేపీ మధ్య మాత్రమే పొత్తు ఉంటుందని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. జనసేనాని మాత్రం టీడీపీతో కలిసి వెళ్లేందుకే మొగ్గు చూపుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఢిల్లీ బీజేపీ పెద్దలు తీసుకోబోయే నిర్ణయమే ఏపీలో రాజకీయాన్ని నిర్దేశించనుందని అంటున్నారు పరిశీలకులు.